ఒకవైపు చక్కని ఉద్యోగం, లక్షల్లో జీతం, భార్య పిల్లలు ఉన్నారు, విలాసవంతమైన లైఫ్ గడపవచ్చు. అయినప్పటికీ ఆ వ్యక్తికి తృప్తి లేదు. కోరి తనంత తానుగా వచ్చి ఉచ్చులో పడ్డారు. ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. తాను ఓ 14 ఏళ్ల బాలికతో చాటింగ్ చేస్తున్నానని అనుకున్నారు, గాని అవతల ఉంది సైబర్ పోలీస్ టీమ్ అని అతనికి తెలీదు. దీంతో అవతల ఉంది నిజంగానే బాలిక అనుకుని ఆమెకు అసభ్యకర పోస్టులు పంపాడు. కానీ చివరికి అదే పోలీసుల టీమ్ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. యూకే లో జరిగిన సంఘటన ఇది. యూకే లో భారత్ కు చెందిన బాలచంద్రన్ కవంగల్ పరంబత్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఎంతో కాలంగా అక్కడి సిటీ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను యూకే లో ఉండేది ఈస్ట్ లండన్ లో. అయితే ఈ మధ్య అతనికి ఒక 14 ఏళ్ల బాలికతో ఆన్లైన్ లో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెకు బాలచంద్రన్ అసభ్యకర పోస్టులను పంపేవారు. అయితే నిజానికి అవతల ఉంది బాలిక కాదు, యూకే కి చెందిన సైబర్ పోలీస్ టీమ్. వారిని ఇంటర్నెట్ ఇంటర్స్టెఫర్స్ అని పిలుస్తారు. వీరు ఆన్లైన్ లో ఎప్పుడు నిఘా పెడుతూ ఉంటారు. పిల్లలను లైంగికంగా వేధించే వారిని వలవేసి పట్టుకుంటారు. అది వీరి పని. అయితే సదరు సైబర్ పోలీసులు ఓ 14 ఏళ్ల బాలిక పేరిట బాలచంద్రన్ తో వాట్సాప్ లో చాట్ చేసేవారు. కాగా బాలచంద్రన్ తన నీచ బుద్ధిని బయట పెట్టాడు. ఆ బాలికను ఒకసారి కలవాలని ఉందని, దాంతో తన కోరికలు తీర్చుకోవచ్చని వాట్సాప్ లో చాట్ చేసేవాడు. అయితే యువతల ఉంది ఎలాగూ పోలీస్ టీమే కదా, వారు సరే అని రిప్లై ఇచ్చారు. ఎలాగైనా బాలచంద్రన్ ను పట్టుకోవాలని వారి ప్లాన్. అందులో అతను ఇరుక్కున్నాడు. అతను ఆ బాలికను కలుసుకోవడానికని ఈస్ట్ లండన్ నుంచి బర్నింగ్ హామ్ కు వచ్చాడు. ఓ హోటల్ లో రూమ్ తీసుకుని బాలికకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. దీంతో అలర్ట్ అయిన సైబర్ పోలీసులు బాలచంద్రన్ ను చాలా తెలివిగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలా యూకే పోలీసుల స్ట్రింగ్ ఆపరేషన్ కు ఇతను చిక్కాడు. దీంతో బాలచంద్రన్ ను పోలీసులు కోర్టుకు తరలించగా అతనికి 15 నెలలు జైలు శిక్ష పడింది. అప్పటికే అతన్ని జాబ్ నుండి తొలగిస్తున్నట్టు సిటీ బ్యాంక్ చెప్పింది. నిజానికి అతను ఒక బాలికతో చాట్ చేయకపోయినా, అసభ్యకర మెసేజెస్ బాలికకు పంపకపోయినా అతని ఆలోచన అయితే అదే కదా, ఒకవేళ నిజంగానే ఎవరైనా పరిచయం అయితే ఖచ్చితంగా లైంగిక దాడికి పాల్పడేవారు. అందుకనే అక్కడ పోలీసులు బాలచంద్రన్ ను అలా వలవేసి పట్టుకున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేయండి.